హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్రస్ బ్యూటిఫుల్ వరల్డ్. నిన్న మీకు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చూపించాను కదా, ఈరోజు నేను మీకు రోజ్ సిరప్ మిల్క్ షేక్ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, పాలు అయితే తీసుకున్నాను, ఒక హాఫ్ లీటర్ పాలు, అనగా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. చూడండి, రోజ్ సిరప్ అంటాం కదా, దీన్ని రోజ్ సిరప్ని తీసుకున్నాను నేను. ఇదైతే మిల్క్ షేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నేనైతే దీన్ని ఇప్పుడు ఎలా చేయడం మీకు చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు పాలు తీసుకున్నాను. పాలు అయితే కాంచలేదు, ఏమీ లేదు, మామూలు పచ్చిపాలు ప్యాకెట్ పాలు వస్తుంది కదా అది తీసుకున్నాను. అందులో ఈ రోజ్ సిరప్ అయితే వేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇందులోనే మనకి కావాలంటే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ సద్యకు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోండి. మళ్ళీ మీకు స్వీట్నెస్ చూసి దీనైతే ఒకసారి క్లీన్గా బ్లెండ్ చేయాల్సి వస్తుంది. జ్యూస్ మనకి రోజ్ మిల్క్ షేక్ బయట ఎలా ఇస్తారో సేమ్ అచ్చం స్ట్రాబెరీ మిల్క్ షేక్ లాగా ఉంటుంది. సో దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మె రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఒక 2 సార్లు బ్లెండ్ చేసుకోవాలి రోజ్ మిల్క్ మొత్తం, రోజ్ సిరప్ మొత్తం కలిసేలాగా మిల్క్లో. సో చూడండి, ఇప్పుడైతే బ్లెండ్ చేశాను కదా, చూడండి కలర్ అయితే ఎంత పింక్ కలర్లో ఉంది. ఇది కొంచెం చూడడానికి, టేస్ట్ చేయడానికి కూడా కొంచెం స్ట్రాబెరీ మిల్క్ షేక్ వస్తుంది కదా, సేమ్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఫ్లేవర్ అనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, యమ్మీ రోజ్ సిరప్ షేక్ రెడీ. మీకు కనుక నచ్చినట్టయితే ఈ రెసిపీ ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.